శనార్తి తెలంగాణ పత్రికలు తీసుకుందాం. శనార్తి తెలంగాణ రైట్గా గోల్మాల్ లెక్కలు, గోవిందం రాతలు. బడ్జెట్ పీన్గ మీద పేరాలు ఏరి చూపెడుతున్న విపక్షాలు. 7 లక్షల ఆమ్దానీ ట్యాక్స్ లేదు, వ్యవసాయం మీద ఎన్ని కోట్లున్నా డోకలేదు. బక్క పేదవాళ్ళకు బాగానే ఉందన్న వెలుగు. ఊరించి ఉపాసం ఉంచిర్రు. మెరుపులు మైమార్పులు లేవన్న జ్యోతి. ఓటర్ను పట్టేతందుకే నిర్మలమ్మ పద్దు, ఇదే ముచ్చట చెప్పుకొస్తున్న దిశ కుద్దు. బీఆర్ఎస్ వాళ్లకు సిగ్గు లేదంటున్న సంజయ్, రాష్ట్రానికి ఏం రాలేదంటున్న రేవంత్ రెడ్డి. కోతల బడ్జెట్ అంటున్న హరీష్ రావు, కేసీఆర్ ను జోకే వార్తలే రాసిన ఈనాడు. నడి బజాట్ల పరివాతలున్న నమస్తే పత్రిక నిండా మునిగిన సలేముందంటూ సమర్థన. బడ్జెట్ గురించి చెప్తే మనకు అంత ఈజీగా బుర్రకెక్కదు, కానీ ఒక్క ముచ్చట చెప్తా బాగా అర్థం చేసుకోండి. తల్లి కోడి ఏం చేస్తుందట, పెంటగడ్డ అంత దొవ్వి 4 పురుగులను నోటితోని పట్టుకొచ్చి పిల్లలకు తలా ఒకటి తినిపిస్తుంది. ఇది తల్లి బడ్జెట్ అంటారు. పిల్లల నోట్లో ఉన్న 4 పురుగులను తల్లి కోడి ఎత్తుకపోయి 2 తిని తల్లి 2 పిల్లలకు పెట్టుడు, ఇది సవితి తల్లి బడ్జెట్ అన్నట్టు. ఈ రెండోదే మన దేశంలో పెట్టే బడ్జెట్లు బాగా అర్థం చేసుకోరు. సింపుల్గా బడ్జెట్ ఇవి ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒక్కసారి ఈ బడ్జెట్టు, ఈ కథా కార్ఖానా, ఇన్నిసార్లు బడ్జెట్ల గురించి పేపర్లు, చర్చలు, అనేకమైనటువంటి పేజీలు వేస్తే ఏమీ లేదు, మన టైం ఖరాబ్, దానివల్ల వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిడ్ బ్యాంక్ లెక్క పనికొస్తుంది అంతే. ఇక ఎవరో ఈ బిడ్డలు, సమాజం మీద వీళ్ళకి ఎందుకింత మమకారం? ఏ పదవులు లేకున్నా నిత్యం పబ్లిక్లోనే. కొందరిది తమ జాతుల అస్తిత్వ పోరాటం, మరికొందరిది సమాజాన్ని చక్కదిద్దాలనే ఆరాటం. ప్రభుత్వాలు మారినా వీళ్ళ ఉద్యమాలు, పోరాటాలు ఆగవు. ఇక్కడ కొంతమందిని చూసుకోవచ్చు, ప్రొఫెసర్ కాశీం, విశారదన్, ఆ తర్వాత అద్దంకి దయాకర్, జయప్రకాశ్ నారాయణన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మందకృష్ణ మాదిగ, బెల్లయ్య నాయకు, కదిరే కృష్ణ, వీళ్ళది ఎప్పుడు నిత్య పోరాటమే. ఆ జాతుల అస్తిత్వం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఎవరో ఈ బిడ్డలు అని ఒక టైటిల్ తో ఇప్పుడున్న సమాజంలో స్వార్థపరులే ఎక్కువ. ఎవరి కుటుంబాలు ప్రయారిటీ వారికే ముఖ్యం, ఎవరి ఎదుగుదలే వారికి పరమావధి. ఇంకొందరైతే వారి డెవలప్మెంట్ కోసం ఎవరినైనా అధాపాతాలని తొక్కేయడం నేటి సమాజంలో కామన్ అయిపోయింది. కానీ ఇలాంటి సమాజంలో కూడా కొన్ని ఆణిముత్యాలుంటాయి, వాటికి వెలకట్టలేం. సమాజానికి వారు చేసే సేవలను దేనితోనూ పోల్చలేం. ప్రభుత్వాలు మారినా వీళ్ళు మారరు, వీరిలో ప్రశ్నించే తత్వం మారదు, నిత్యం ప్రజల్లోనే ఉంటారు, ప్రజా సమస్యలపైనే గలమెత్తుతుంటారు. ఇందులో కొందరిది తమ జాతుల అస్తిత్వం కోసం పోరాటం అయితే మరికొందరిది సమాజ నిర్మాణం కోసం ఆరాటం. అలాంటి ప్రముఖుల్లో కొందరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి, విశారదన్ మహారాజ్, మందకృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, కదిరి కృష్ణ, బెల్లయ్య నాయక్, ప్రొఫెసర్ కాశీం, జయప్రకాశ్ నారాయణలుగా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా చాలా మంది ఉన్నారు రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ నిక్కచ్చి కలిగిన పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ తాను డ్యూటీలో ఉన్నన్ని రోజులు ఎక్కడా రాజీ పడని తత్వం. అత్యంత కడు పేదరికాన్ని చెవి చూసిన ఆర్ఎస్పీ, కరీంనగర్ ఎస్పీగా పనిచేసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఆ జిల్లా ప్రజల మన్ననలను పొందగలిగారు. ఆ తర్వాత హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా పనిచేసినప్పుడు సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈయన చేసిన కృషి మరవలేంది. అయితే ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించినప్పటికీ తాను ఎదిగి వచ్చిన మూలాలను ఎప్పటికీ మర్చిపోలేదు. స్వేరోస్ అనే సంస్థను స్థాపించి ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థులు ఇచ్చిన విరాళాలతో రెసిడెన్షియల్ హాస్టల్లోని స్టూడెంట్స్ కు తాను కేర్ టేకర్ గా బాధ్యత తీసుకొని వారికి చేయితనిచ్చే ప్రయత్నం చేశారు. కొన్నాళ్ల క్రితం ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకొని తన జాతి ఉద్ధరణ కోసం బీఎస్పీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ హోదాలో సక్సెస్ఫుల్ లీడర్గా రాణిస్తున్నారు. దళిత సామాజిక వర్గాల నుంచి వచ్చిన మరో ఆణిముత్యం ఆకునూరి మురళి. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ ఖాన్దాన్ దొరపోగడల కింద నలిగిపోవడం ఇష్టం లేక తన పదవిని తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. పోస్టింగ్ల కోసం ఏనాడు రాజీ పడకుండా పేద ప్రజల కోసం సేవ చేసిన మనిషి. చివరకు మన పోశెట్టి ఎవ్వారం నచ్చక తానే స్వచ్ఛందంగా ప్రజాక్షేత్రంలో దిగి పోరాటాలు చేస్తున్నారు. మరోవైపు దళిత సామాజిక వర్గ జనోద్ధార విశేష గుర్తింపు తెచ్చుకున్న విశారదన్ మహారాజ్ వ్యక్తిత్వం ఇతరులకు భిన్నం. ఈయన అంబేద్కర్ భావజాలాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడంలో గణనీయమైన సక్సెస్ సాధించారు. 1000 కిలోమీటర్ల మేర పాదయాత్రలు చేసి అంబేద్కర్ భావజాలం రాజ్యాంగ ప్రాముఖ్యతను వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఈయన ఏర్పరిచిన చైతన్యం మూలాన ప్రతి గ్రామాన ఈయన అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అట్టడుగు వర్గాల కోసం విశారదం చేస్తున్న సర్వీసెస్ ఎప్పటికీ మరవలేనివనే చెప్పాలి. ఇక మాదిక సామాజిక వర్గాల నుంచి వచ్చిన మరో ఆణిముత్యం మందకృష్ణన్న.
మందకృష్ణన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరంగల్ జిల్లాకు చెందిన ఈయన 14 మందితో ప్రారంభించిన దండోరా అనాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా మారిపోయింది. మాదిగ కులాల వెనుకబాటుతనం, వారికి న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఈయన చేసిన స్వార్థం లేని పోరాటాలు ఎంతో మంది మన్ననలను పొందాయి. మందకృష్ణ అనే వ్యక్తి మాదిగ దండోరా ఉద్యమాన్ని ప్రారంభించకముందు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపకులాల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ కృష్ణ మాదిగ తన శక్తి మేరకు చేసిన ప్రయత్నం వల్లే మాదిగ దాని ఉపకులాలు ఇవాళ సమాజంలో గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు మాదిగ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డవారు ఇప్పుడు ఆయన చేసిన పోరాటాల పుణ్యమా అని పేరు పక్కన సగర్వంగా మాదిగ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఈ స్థాయిలో వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో కృష్ణ మాదిగనే అగ్రగణ్యుడని చెప్పాలి. మరోవైపు దళిత సామాజిక వర్గాలను, ఆ సామాజిక వర్గానికి చెందిన కదిరే కృష్ణ తన వర్గాల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేసి వారిని జాగృతపరుస్తున్నారు. ఈయనకు హిందూ గ్రంథాలపై ఉన్న పట్టు వల్ల అనేక మంది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రేరణ పొందారు. బహుశా ఈయనకొచ్చిన శ్లోకాలు ఏ బ్రాహ్మణ పూజారికి కూడా రావంటే అతిశయోక్తి కాదేమో. ఇక కదిరే కృష్ణ ఈ రకంగా దళిత సామాజిక వర్గాల్లో అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేయగా ఈ సామాజిక వర్గాలకే చెందిన మరో కీలక నేత అద్దంకి దయాకర్ చేసిన ప్రయత్నం సెపరేట్ అని చెప్పాలి. ఈయన సామాజికంగానే కాదు రాజకీయంగా నిత్యం పబ్లిక్లో ఉండే మనిషి. తన పర సామాజిక భేదాలు లేకుండా పనిచేస్తున్న నాయకుడు. రాష్ట్ర స్థాయిలో అద్దంకికి ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన చరిత్ర. ఇక తెలంగాణకు చెందిన మరో సామాజిక ఉద్యమకారుడు బెల్లయ్య నాయక్. ఈయన కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కీలకమైన పదవులు పొందనప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ నిస్వార్థంగా పనిచేసే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పైన చెప్పిన వారందరికీ సామాజిక అస్తిత్వ పోరాటాలు అయితే ప్రొఫెసర్ కాశీంది మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. సమాజాన్ని కాంక్షించే కాశీం విద్యార్థి లోకానికి ఒక ఐకాన్. తన ప్రసంగాల ద్వారా ఎంతో మందిని కదిలించగలిగే శక్తి కల వ్యక్తి. వర్సిటీలో పాఠాలు చెప్పే కాశీం ఎన్నో అస్తిత్వ పోరాటాలకు నాయకత్వం వహించారు. మరెన్నో ఉద్యమాల కేంద్ర బిందువుగా మారారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ యువత, పేద, మధ్యతరగతి ప్రజలను చైతన్యం చేయడంలో నిజంగా కాశీంకు కాశీమే సాటని చెప్పాలి. ఇక కాశీం ప్రజా ఉద్యమాల్లో ఈ రకంగా యాక్టివ్గా ఉంటే సామాజిక ఉద్యమకారుడు, మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ది వీరందరికీ భిన్నమైన స్వభావం. ప్రజాస్వామిక వ్యవస్థలను అత్యంత బలీయంగా సమర్థించే జయప్రకాశ్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాలు చేసే తప్పిదాలను ఎత్తి చూపుతూ పబ్లిక్ను జాగృతం చేయడంలో సఫలీకృతం అవ్వగలిగారు. ప్రస్తుతం సామాన్యుల వజ్రాయుధంగా ఉపయోగపడుతున్న సమాచార హక్కు చట్టం 2005 రావడంలో ఈయన భూమిక కూడా కీలకమే. మొత్తానికి రాజకీయ ప్రభుత్వ పరంగా పెద్ద పదవుల కోసం ప్రాకులాడని వీరు సమాజం కోసం పనిచేస్తున్న సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పాలి. ఈ బిడ్డలని ఎవడు గుర్తించుకోవాలి ఇలా కష్టం అన్న ఉద్దేశంతో శనార్థి తెలంగాణ ఈ ఆణిముత్యాలను మీ ముందుకు పరిచయం చేయాలి. వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి మళ్ళీ తొంగి చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రధానమైనటువంటి వార్త తీసుకున్నాం. ఈ బడ్జెట్ లెక్కలు ఇవన్నీ భ్రమలు ఇవన్నీ. ఇంకా మోడీ కేసీఆర్ లు తోడుదొంగలు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కేంద్రం చేసిన అన్యాయానికి రాష్ట్ర సర్కార్ సపోర్ట్ చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ దోషులే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. 29న మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ఫిర్యాదు కూడా కార్పొరేటర్ల అరెస్టు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొని వైనం అందుబాటులో లేని ఆ కార్పొరేటర్లు గుట్టు సప్పుడు కాకుండా కేసు క్లోజ్ చేసే పనులు బీఆర్ఎస్ ఇస్తారు. మొన్న మేడిపల్లిలో కార్పొరేటర్ జగదీశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్ లో పేకాట ఆడుకుంటే దొరికిరు. ఎవరెవరు? డిప్యూటీ మేయరు, ఇంకా కొంతమంది కార్పొరేటర్లు, వీళ్ళంతా దొరికింది. దొరికితే మీడియా మొత్తం ఆ ఏరియా మొత్తం పవర్ ఆఫ్ చేసి, కరెంటు కట్ చేసి, మీడియా మీద దాడి చేసి ఈ పేకాట ఆడుతున్నటువంటి ఈ కార్పొరేటర్లను సీక్రెట్లో బయటకు పంపించి ఆఖరికి కేసేడికి వచ్చిందట. అంటే ఈ కార్పొరేటర్ల డ్రైవర్లు అంతా కలిసి అలా పేకాట ఆడుతున్నారట. ఇలా బండ్లు తీసుకుపోయి పేకాట ఆడుతుంటే వాళ్ళని మందలిస్తాను కార్పొరేటర్లు పోయినట. ఏ గిడాడతారా పేకాట అని మందలిస్తాను పోయినట. వాళ్ళ మీద కేసు నమోదు. చూసిరు కదా ఎంత అద్భుతంగా కేసు క్లోజ్ అయిపోయిందో. ఇదే ఒక విపక్ష నాయకుడికి జరిగితే వీళ్ళు దొరకకపోతుండే మంత్రి మల్లారెడ్డి ఇన్వాల్వ్ అయిపోయాడు. ఈ మల్లారెడ్డి అంటోడు ఈ మినిస్టర్ పెద్ద ఇడియట్. వీడికి చదువు రాదు, లొటపీస్ రాదు, బేకార్ మనిషి. వాడికి దొంగలకు సర్దిగడతా ఉన్నాడు. మద్యం మీదే ఇంట్రెస్ట్. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది బట్టేబాజ్ బడ్జెట్. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్. 2047 వరకు భారత్ను నెంబర్ వన్ చేయడమే లక్ష్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇది 1952 నుంచి చెప్తున్నారు మాకు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రకటించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులతో స్పీకర్ సమావేశం. పాసులు ఉన్న వారిని అనుమతించాలని సూచన. అసెంబ్లీ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేయాలని సూచన. ఎందుకు కట్టుదిట్టం? మరి కట్టుదిట్టం ఎందుకు భద్రత అంటే మీరు ఏదో మోసం చేశారన్నట్టు అంతే. భద్రత ఎందుకు? ఇంకా రాష్ట్రపతి న్యాయశాఖ మంత్రిపై పిల్, ఉపరాష్ట్రపతి 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 న్యాయశాఖ మంత్రిపై పిల్, కొలీజియంపై
బహిరంగ వ్యాఖ్యలు, బాంబే హైకోర్టులో లాయర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ పిటిషన్, న్యాయ వ్యవస్థను దూషిస్తూ మాట్లాడారని ఆరోపణ. అయితే ఇది ముంగడబడదు ఈ పిల్లు. రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ వాళ్ళ పైన వచ్చేటువంటి వాటిపైన కొన్ని పరిమిత అధికారాలు మాత్రమే హైకోర్టులకు ఉంటాయి. కళలు సాకారం చేసే బడ్జెట్, బడ్జెట్ కొత్త ఇండియాకు గట్టి పునాది. బడ్జెట్ పై ప్రధాని మోడీ స్పందన, సంక్షేమం, ఉపాధి హామీ ఊసేలేదు. మల్లికార్జున ఖర్గే తెలంగాణకు మళ్ళీ మొండి చేయని చెప్పి హరీష్ రావు. బడ్జెట్ ఎట్ ఫైవ్, బడ్జెట్ ఫైవ్ ఎట్ నిర్మల. 2023-24 వార్షిక బడ్జెట్, తెలంగాణ కేటాయింపులు అరాకొరే. అన్నదాతలకు 20 లక్షల కోట్ల రుణాలు, ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి 7 లక్షలకు పెంపు. తగ్గనున్న టీవీ మొబైల్ ధరలు, మహిళలు బాలికల కోసం సమ్మాన్ బచత్ పత్ర, నీతి ఆయోగ్ మరో 3 ఏళ్లు కొనసాగింపు అంటూ ఇది బడ్జెట్. ఇక నేను ఎవరికి బెదరను, గవర్నర్ ఢిల్లీ కన్సర్నల్లోనే పనిచేస్తున్నారు, అలా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, నేను ఎవరికి బెదరను, నువ్వు ఉద్యమం అప్పుడే తుపాకి తీసుకొని ఉద్యమకారులను కాల్చినవి, నువ్వెందుకు భయపడతావు? నిన్ను నిన్ను భయపెట్టాలంటే హుజూరాబాద్ జనమే భయపెడతారు అతి త్వరలో. రైట్గా శనార్థి తెలంగాణ పత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఇక 2వ పేజీలో పెద్దపల్లి రాజన్న రాసినటువంటి చూస్తే నేటి మాట, ఓ పోషన్న గడు చూడే ఓసారి ఇక పొలగానికి గుర్తుపట్టావా, అయ్యో మల్లన్న తెలంగాణ ఉద్యమంలో రైలు బండికి ఎదురెళ్ళి 2 కాళ్ళు ఓడగొట్టుకున్న పొలగాడు కదా. అవునే అబ్బా, మనం ఇవాళ ఇటువంటి సంఘటనలు చూస్తామని కలలో కూడా అనుకోలేదే. పాపం కన్న తల్లిని చూడు, కాలు లేని కొడుకును తోపుడు బండి మీద కూసోబెట్టుకొని భిక్షాటం చేస్తుంది. ఇందుకోసమే నా మనం తెలంగాణ సాధించుకుంది. అసలైన ఉద్యమకారులకే న్యాయం జరగకుంటే మన అసొంటి సామాన్యుల పరిస్థితి ఏంటి పోయిచన్న? పాపం బంగారు భవిష్యత్తున్న యువకులంతా తెలంగాణ కోసం ప్రాణాలు పోగొట్టుకొని కొంతమందిని, కొంతమందికి కాళ్ళు చేతులు పోయి ఇలా ఐటి వాళ్ళుగా తిరుగుతుంటే కన్నీళ్ళు ఆగుతలేవే మల్లన్న. నీ అవయ్ తెలంగాణ రాకున్నా బాగుండు, ఇంత అన్యాయాన్ని చూస్తుంటే మనసు రగిలిపోతుందే. ఎవరో త్యాగాలు చేస్తే ఎవడో భోగాలు అనుభవించబట్టే రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు తెలంగాణ సంపద అంతా పందికొక్కులా తిని ఇవాళ ఏమీ లేని తెలంగాణను చేసిరు. మనం ఇట్లనే మౌనంగా ఉంటే దొరల ఆటలు ఇంకా ఎక్కువైతే, జనం మరలబడకుంటే దొంగల ఆటలు ఇంకా కొనసాగితే పోషన్న అంటూ తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి చూడుర్రి. ఎంతో మంది మేము సావు నోట్లో తలకాయ పెట్టొచ్చిన అంటాడు కేసీఆర్ తెలంగాణ. చచ్చిపోలేదు, సావు నోట్లో తలకాయ పెడితే తలకాయ మళ్ళీ బయటికి ఎందుకు వచ్చింది, లోపలికి పోవాలి కదా. 1200 మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకుండ్రు, కొంతమంది కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి. తెలంగాణ ఉద్యమం మొత్తంలో కేసీఆర్ కుటుంబంలో ఉన్న మనిషి రక్తమేనని ఒక డ్రాప్ రాలి కింద పడ్డదా? ఏడవల్లే. ఉద్యమం పేరు మీద కోట్లు కూడా పెట్టిరాలు. ఇక రాజకీయ వర్గాల్లో పొంగులేటి దడదడ. తెలంగాణ ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ వర్గాల్లో భవిష్యత్ రాజకీయాలపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభంజనంతో దడదడ శురువైంది. పొంగులేటి తన రాజకీయ భవిష్యత్ కోసం అనుచర వర్గాలతో వరుసగా పెడుతున్న ఆత్మీయ సమావేశాలకు అక్కడి ప్రజలు అనూహ్య స్పందనకు ప్రధాన ప్రాంతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఢిల్లీ నుంచి ఖమ్మం మార్చిన పొంగులేటుకున్న ప్రజాదరణతో రెట్టింపైందని రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభావంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయనేటువంటి ఇవాళ జర్నలిస్ట్ డైరీలో సకినాల సుధాకర్ పటేల్ రాసినటువంటి వార్తను వచ్చి, బైండోర్ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు శిక్ష, సత్ప్రవర్తన మార్చుకొని వ్యక్తికి 218 రోజులు శిక్ష, సారాయి పెట్టినా అమ్మినా కటకటాలు తప్పవట. ఇక మోడీ కేసీఆర్లు తోడు దొంగలు, బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. మోడీ కేసీఆర్లు నిజంగా తోడు దొంగలేనా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా? ఇది తీసుకో ఫస్ట్. మోడీ కేసీఆర్లు ఇద్దరు తోడు దొంగలు. ఏ దొంగలు? రేవంత్ రెడ్డి పెట్టు దొంగలు. రేవంత్ రెడ్డి అవును కాదు? జస్ట్ 1 మినిట్ పోల్ ఇది, రైట్? మోడీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తా ఉన్నాడు. దీన్ని ఈ 1 మినిట్ పోల్ను చేయండి. అలాగే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం బాకీ ఉంది, దాన్ని శీఘ్రమే పూర్తి చేయండి. ఎస్, మోడీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు. జస్ట్ పోలింగ్లో పాల్గొనండి. 346, 383, 523, 582, 674, 740, 814, 922, 997, 1012 ఓట్స్, 1118, 1203, 1224, 1213,
1374 1574 ఎస్ 1 మినిట్ కంప్లీటెడ్. 1 మినిట్ లో దాదాపుగా 1700 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, 1700 పైచిలకు ఓటింగ్ లో పాల్గొన్నారు. మోడీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనా అని చెప్పి రేవంత్ రెడ్డి తోడు దొంగలని చెప్పి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలపైన మీరేమనుకుంటున్నారు, ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది ఒకసారి పోల్లో పాల్గొన్నారు. ఎస్ ఎస్ మోడీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలని చెప్పి దాదాపుగా 65% మంది చెప్తా ఉంటే కాదు అని చెప్పి 35% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. దాదాపు 1 మినిట్ పోలింగ్ లో 2180 మంది, దాదాపు 2200 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అంటే మోడీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలని చెప్పి 65% మంది అగ్రి అవుతా ఉన్నారు, కాదు అని చెప్పి 35% మంది చెప్తా ఉన్నారు. చూద్దాం ఇక నెక్స్ట్ పోల్ ఏటు పోతుందో. ఫస్ట్ మన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయండి. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త, ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే ప్రత్యేక రాయితీ. ఇంకా గమ్మత్తి చూడరిగో, నిన్న ఒక డ్రైవర్ నిన్న ఒక పాపం డ్రైవర్ చూడు, ఆయన ఏం ఫోన్ వాడుతుండో అర్థమవుతలేదు. ఇగో ఓవైపు బస్సు నడుపుతున్నాడు, ఇంకోవైపు సెల్ ఫోన్. ఎవరి గుర్తి ఏమైంది? కరీంనగర్ బస్సు ఒకవేళ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉంటే, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఎవడు బాధ్యత వహిస్తాడు? ఇప్పుడు బస్సులకు ఇప్పుడు ఈయన తమాషా మంచిగానే ఉంది. ఒక ఆయన నేను రాత్రి టీఎస్ఆర్టీసీ ఎండికి నేను ట్వీట్ చేసిన, ట్వీట్ చేసి అయ్యా ఇతను వాడుతున్న ఫోన్ ఏ కంపెనీతో చెప్పుకోండి చూద్దామని పెట్టిన. ఆఖరికి వెంటనే టీఆర్ఎస్ఆర్టీసీ సజ్జనార్ గారు వెంటనే అందుబాటులోకి వచ్చిండు. రిప్లైంగ్ టు తీన్మార్ మలన్న, టీఎస్ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేట్ ఇమీడియట్లీ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మేనేజర్, డిపో మేనేజర్ అని చెప్పి పెట్టిండు ఆయన. నోటెడ్ సార్ అని చెప్పి టీఎస్ఆర్టీసీ పెట్టింది. ఇక ఈయన ఉద్యోగం ఉంచాలన్నా తీసేయాలన్నా మీరే చెప్పాలి. ఎందుకంటే ఈయన ఇంటివాళ్ళతో మాట్లాడుతుండొచ్చు, చాట్ చేస్తుండొచ్చు, కానీ 50 మంది ఇంటికి పోవాలి కదా, మరి వీళ్ళ సంగతి ఏంది? వాళ్ళని చంపితే పరిస్థితి ఏంది? ఎవరి బాధ్యత వహించాలి? సో అందుకోసమే రాత్రి ట్వీట్ చేసిన వాళ్ళకి దాదాపు ఒక 32,000 మంది ట్వీట్ ను చూసిరు, 49,000 మంది ఇది చూసిరు. దీనిపైన ప్రజలు స్పందించారు, వీసీ సజ్జనార్ కూడా దీనిపైన స్పందించడు. వెంటనే నాకు తెలిసి ఈ పాటికి ఉద్యోగం పోయి ఉంటుంది. అక్కడ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు నాకు వెంటనే కాల్ చేసిండు, వీలైతే ఆ ప్రయాణికుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నీ ప్రాణం పోతుంది, ఆడ నీ కుటుంబ సభ్యులు బాధపడతారు, అంతే కదా. తర్వాత ఇప్పుడు అందులో ఉన్న 60 మంది ప్రాణాలు పోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎట్టు పోవాలి? వాళ్ళ జీవితాలు ఖరాబ్ కావా? షాటింగ్ మంచిగానే ఉంది, పుట్టు జరగరా అంది. అయినా నీవు సెల్ ఫోన్ నడుపుతా, బస్సు నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ తో ఏం పని? నీకు ఆపినప్పుడు మాట్లాడుకో, ఆపినప్పుడు మాట్లాడుకో బిందాస్ గా. ఎవడు వద్దానండి నిన్ను? రీల్స్ చూస్తుండా? రీల్స్ చూస్తున్నాడా? మనకు పంపిన ప్రయాణికులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు నిర్భయంగా వీడియోలు తీయొచ్చు, పంపొచ్చు, రీల్స్ చూసుకుంటా అసలు మేము ఉంటామా పోతా, ఇంటి దాకా పోతామా లేదా అన్న మాకు అర్థమైతే లేదు అంటాడు ఆయన. రేషేపు కాదు ఇప్పుడు, ఇట్లా ఇట్లా తీసి ఇట్లా చూడడం కాదు, మొత్తం అదే పని మీద ఉన్నాడు ఆయన. ఇంతసేపు చూసి వీడియో తీసిండు మళ్ళీ ఆయన కూడా. హలో హలో వరుణ్ చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్. రాత్రి ఏం జరిగింది బస్సులో? అది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. మీరు అక్కడే ఉన్నారా? అవునన్నా. నువ్వే తీసినావా వీడియో? అవును. ఓకే, నాకు తెలిసి ఆయన ఈ పాటికి సస్పెండ్ అయి ఉంటాడు. అవునా? ఆయన చాలాసేపటి నుంచి ఆ ఫోన్ పట్టుకుండా అట్లే
చూసి చూసి మరి మీరు ఏం చెప్పలేదు అట్లెందుకు చేస్తున్నావు అని? లేదు, నేను క్యాజువల్గా వీడియో చూసినంది. ఓకే, థ్యాంక్ యూ వరుణ్, చాలా మందికి హెల్ప్ చేసినావు. రైట్ ఆగో, అది ఇక ప్రయాణికులకు టీఎస్ఆర్టీ శుభవార్తనట. ఎక్కడి దొంగలు అక్కడే గప్చు. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసిరు, ఎటు పోయిరు, ఆ కేసు ఎటు పోయింది ఎవరికి పత్తలేదు. అత్యంత అవినీతి సీఎం కేసీఆరే, ఓటమి భయంతో పార్టీ పేరు మార్చుకుండు, బీజేపీ నేత మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణ. పిల్లల్ని కనొద్దు, ఎమ్మెల్యే రాముల నాయక్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలలో మైనర్ పిల్లలతో ఇవేం మాటలు సారు, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం. ఈసారి డిపాజిట్ కూడా రానివ్వమంటున్న ప్రజలు. ఏమంటాడు ఈయన? పిల్లల్ని కనొద్దట, చిన్నపిల్లల దగ్గర పోయి పిల్లల్ని కనొద్దని. పిల్లల్ని కనొద్దు అంటే మరి ఏం చేయమంటావు? మరి ఒక సప్పుడు ఇక పెళ్లిలే చేసుకోవద్దని చెప్పరాదు? స్కూల్ కాడేది మన ఊరు, మన మన కార్యక్రమం గొల్లనపాడంట, వైరా మండలం, గొల్లనపాడు దగ్గర వైరా. భరతే ఉందా వాట్సాప్? పిల్లల్ని కనవద్దు అని అంటాడు ఈయన. మరి పిల్లల్ని కనకపోతే ఎవరిని కనాలి? ఇక మొన్న కేటి రామారావు సభకు ఆడ ఏడా సిరిసిల్ల సభనా, ఇక్కడ హుజూరాబాద్లో సభ జరిగిందిగా, అందరికీ పైసలు ఇచ్చి తీసుకొచ్చారు. ఏమైంది అన్న? పైసలు ఇస్తారట అందరికి వచ్చినాకనే. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొని పిల్లల్ని కనొద్దని చెప్పినట ఆయన, పిల్లల్ని కనొద్దని చెప్పి చెప్పిండట. ఇక ఎమ్మెల్యే గండ్రకు నిరసన సెగ, హనుమకొండ శాంపేటలో ఎమ్మెల్యే పర్యటన, రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులను అడ్డుకున్న భయనం. తమకు వేరే చోట ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్, ఇల్లు కట్టించాకే ఓటు అడుగుతామనడంతో ఆందోళన విరమణ. ఉపరాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రిపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇక మహారాష్ట్రలో ఘోరం, కెమికల్ డ్రమ్ పేలి, ఇద్దరు మృతి. థానే జిల్లాలో భీమవాడిలో ఘటన జరిగింది. భీమవాడి కాదు, భీవాండి. భీవాండి, ఓకే, భీవాండి సాంచల్ నడుస్తాడు. బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆమె. ఇక కలెక్టర్ల పోస్టింగ్ లో ఎమ్మెల్యేల ఒత్తిడి ఉంది. షేక్ యాస్మిన్ భాషాను కలెక్టర్ కాకుండా కోనప్ప అడ్డుకుండు. సిర్పూర్ ను కోనప్ప కబంద ఆస్థాల నుండి విముక్తి చేయాలి, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ. చేస్తాడు, చేయాలి కూడా. ఏసీడీ ఛార్జీలు వసూలేందుకు. ఈ ఏసీడీ ఛార్జీలు అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్, ఈ దొంగ ఛార్జీలు ఇవి. దీనిపైన నేనే రెగ్యులేటరీ కమిషన్ ముందు వాదించబోతా ఉన్నా. మీ అందరి తరఫున నేనే పిటిషన్ పంపిన. ఈ ఛార్జీల సంగతి ఏందో ప్రజలందరి తరఫున నేనే వాదించబోతా ఉన్నా, నేనే మాట్లాడతా. మూడు నెలలే అడ్వాన్స్ తీసుకుంటున్నట, ఇంకా క్లియర్ చెప్పాలి. కళలు సాకారం చేసే బడ్జెట్, బడ్జెట్ కొత్త ఇండియాకు గట్టి పునాది అంటూ కళలు మల్లికార్జున ఖర్గే సాధారణంగానే వ్యతిరేకించడు. ఎప్పుడైనా అధికార పార్టీ బడ్జెట్ పెడితే విపక్షాలు ఎప్పుడు కూడా శభాష అనేవి. వీళ్ళు పెట్టాలి, వాళ్ళు విమర్శించాలి, వాళ్ళు పెట్టాలి, వీళ్ళు విమర్శించాలి, మనం చూడాలి, మనం చూడాలి, అంతే. ఎవరో ఈ బిడ్డలు అంటూ ఆ బిడ్డలకు సంబంధించి మినీ మేడారం జాతర ప్రారంభం, జనసంద్రంగా మారిన మేడారం గ్రామం అంటూ ఒక వార్త ఉండొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే కల్వకుంట్ల వారి హామీకి 6 ఏళ్ళు, ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబరాల్లో మహిళ మృతి, అనాథలైన 2 పసిపిల్లలు, 10 లక్షలు, ఓ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ, డబ్బులు ఇచ్చారు, ఉద్యోగం హామీ మార్చారు, 6 ఏళ్ళైనా నెరవేరని కల్వకుంట్ల కవిత, కేసీఆర్ హామీ, దేవరకొండలో పిన్ని దగ్గర కాలం వెల్లదీస్తున్న పిల్లలు అంటూ ఒక వార్త, డబ్బులు ఇచ్చారు, ఉద్యోగం హామీ. ఈ పిల్లలు ఉద్యోగం ఏంటి చేస్తారు? వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏది? ఎల్బీ స్టేడియంలో మన తైతక్క బతుకమ్మకు పోయిందట, ఆయన చచ్చిపోయింది. బతుకమ్మ గ్రామాన్ని పిలిచి చచ్చిపోయింది. ప్రాణం ఖరీదు 3 లక్షలు, వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి, ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లాల చౌటుప్పల్ కమ్యూనిటీ ఆసుపత్రిలో జరిగిందట. ఇక మిడ్వెస్ట్ గ్రానైట్ అక్రమాలపై అసెంబ్లీలో కొట్లాడండి. సీఎల్పీ నేత భట్టిని కోరిన సామాజిక ఉద్యమకారుడు కొండా పూర్ణచంద్రరావు. రోడ్లన్నీ గుంతలమయం, నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాం, వెంటనే మరమ్మతులు చేపట్టాలి, సిపిఎం మండల కార్యదర్శి సిరికొండ శీను. నందికొండ చైర్పర్సన్ పై అవిశ్వాసం అనుకున్నంత అయింది. బీఆర్ఎస్ లో మున్సిపల్ బీటలు, అవిశ్వాస ప్రతిని అదనపు కలెక్టర్కి అందజేత, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే దేవదూతల్లా ఫీల్ అవుతున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, కలెక్టర్లు, అధికారుల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అధికారుల అత్యుత్సాహం. రసమయి, పుట్టమధు, జక్కు శ్రీహర్షిణిలకు విద్యార్థుల చేత పూలు చల్లించిన వైనం. అధికారుల తీరుపై గ్రామస్తులు ఇప్పుడు వీళ్ళు వస్తున్నారని చెప్పి వీళ్ళకు పూలు చల్లన్నట, నాయకులు ఎమ్మెల్యేలకు.
రోజుకు 1000 టన్నుల అక్రమ ఇసుక రవాణా. స్టింగ్ ఆపరేషన్ లో క్యూనిస్ ప్రతినిధికి దొరికిన దొంగలు రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అక్రమంగా తరలింపు. కేటీఆర్ అండతోనే ఇసుక రవాణా జరుగుతున్నట్టు ప్రచారం. క్యూనిస్ ప్రతినిధిని బెదిరించే యత్నం చేసిన ఇసుకాసురులు. సిరిసిల్ల కాడ రోజుకు 1000 టన్నుల అక్రమ ఇసుక, మొత్తం లారీలల్లా ఇసుక దందా చేస్తా ఉన్నాడు కేటీ రామారావు. ఇసుక ఇసుక మీదనే కేటీ రామారావు, హ్యాపీ రావు, కవిత, హరీష్ రావు వీళ్లకు ఒక్కరోజు ఇసుక మీద 1 రోజు 5 కోట్లు సంపాదిస్తారు వీళ్ళు. సర్పంచ్ అరాచకాలు భరించలేకపోతున్నాం, బీఆర్ఎస్ సర్పంచ్ భర్త అరాచకాలపై ఫిర్యాదు. ఎమ్మెల్యే సంజయ్కు చెప్పినా పట్టించుకోకపోవడంపై ఆవేదన. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని వేడుకున్న గూడెం వాసు. సర్పంచ్ అరాచకాలు భరించలేకపోతున్నారని చెప్తా ఉన్నారు. రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ఉంటే, ఓటు వాపస్ తీసుకునే హక్కు ఉంటే మీరు ఆడుకోవాల్సిన పనే లేదు. మీ దగ్గరికే వస్తుండే, తీసి కింద వాడేస్తారు. ధర్మారంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా, విద్యుత్ ఏసీడీ బిల్లును రద్దు చేయడానికి డిమాండ్. ప్రజా సంక్షేమంపై మంత్రి కొప్పులకు చిత్తశుద్ధి లేదని ఫైర్. ప్రజలను దోచుకుంటున్నారని అడ్లూరి లక్ష్మణ్ మండిపాటు. కేటీఆర్ గుండాయిజం నేర్పిస్తున్నారా? విద్యార్థి సంఘాల నాయకులపై దాడి అమానుష్యం, విద్యారంగ సమస్యలపై చిత్తశుద్ధి లేని రాష్ట్ర ప్రభుత్వం. సమస్యలు పరిష్కరించకుంటే మీకెందుకు అధికారం? ఏబీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, మొక్కలు పెట్టి నీళ్లు పోసిన అధికారులు, మొక్కలు లేని పట్టణ ప్రకృతి వనం అనే శీర్షికతో శనార్థిలో కథనం. వెంటనే మొక్కలు పెట్టి నీళ్లు పోసిన అధికారులు హర్షం వ్యక్తం చేసిన స్థానికులు. ఇక నిన్న మనం కథనం వేసినాం కదా, మొక్కలు బిక్కలు లేవని అవి ఇప్పుడు మొక్కలు పెట్టి నీళ్లు పోసిరట. ఎమ్మెల్యే కుమారుడి పాదయాత్ర సభని చంపింది. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆయన కొడుకుపై కేసు నమోదు చేయాలి. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లరెడ్డి రంగారెడ్డి డిమాండ్. సాగర్ హైవేపై బాధిత కుటుంబ సభ్యుల ధర్నా. ఇక బంగారు తెలంగాణలో బొందల రోడ్లు, సోయిలేని అధికారులు. కీసర మండలం అంకిరెడ్డిపల్లి రోడ్డు అస్తవ్యస్తం. మట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు. నిందితుల నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భరిస్తాం. సాటి మహిళను టిక్ టాక్ రాని అనడం సిగ్గుచేటు. మంత్రి సవితారెడ్డిపై మండిపడ్డ సరూన్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. అగో ప్రయాణ ప్రాంగణంలో కార్ల పార్కింగ్, రోడ్డు మీదనే బిల్డింగ్ మెటీరియల్, డబ్బాల ఏర్పాటు. రోడ్డు మధ్యలో సంపును సైతం నిర్మించిన గిరిధారి యాజమాన్యం. నిద్రమత్తులో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ వార్తలు చూస్తే, గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం. మురికి కాలువతోనే సహవాసం. తీవ్ర దుర్వాసంతో ఆసుపత్రి పాలవుతున్న పైన మూగ జీవాల పాలిట శాపంగా మారిన చెత్తకుప్పలు. ఈ కమిషన్ల కోసమే కమిషనర్, చైర్మన్ నైజం కూడా సరిగ్గా ఇదే. వెంచర్లు ధ్వంసం చేసి సారీ అంటే ఎలా? 15 లక్షల నష్టం ఎవరు భరించాలి? కౌన్సిలర్ వెంచర్ల జోలికి ఎందుకు వెళ్లరు? విలేకరుల ఎదుట ఓ వెంచర్ బాధితుడి గోస. నస్పూర్ బల్దియాలో భర్తీ తెగించి వసూలు చేస్తా ఉన్నారట. అయితే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ కమిషనరు, ఆ తర్వాత ఈ చైర్మన్, వీళ్ళు చేయంగానే మొత్తం అక్కడ అక్రమాలు జరుగు. కింది స్థాయి సిబ్బంది మీద నెట్టేస్తా ఉన్నారట. కేంద్రం బడ్జెట్ నిరాశను కలిగించింది. పేదలను దోచి పెద్దలకు పెట్టేలా బడ్జెట్. ఏఐసిసి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు అంటూ ఒక వారు. కలెక్టర్ బదిలీ ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు టబాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్న పార్టీలట. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయితే జనం పండుగ చేసుకునే కాడుకు వచ్చిందంటే బాగా. రైతులను ఎమ్మెల్యే దివాకర్ రావు మోసం చేస్తుండే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేసిండు. ఇది ఆదాబ్ ఏది మన శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకసారి.